ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ కి రీచ్ అవుతుంది. ఈ 100 ఇయర్స్ లో ఎన్ని ఇయర్స్ జర్నీ? 56 ఇయర్స్ నా జర్నీ. ఓకే, 56 ఇయర్స్ నా వయసు. 1967 ఐ వాస్ బోర్న్. థర్డ్ మంత్ నేను యాక్ట్ చేశాను, థర్డ్ ఇయర్ అప్పుడు డైలాగ్ చెప్పాను. సో ఇంకా అలా కంటిన్యూ అయింది కదా. సో 56 ఇయర్స్ జర్నీ ఇన్ 100 ఇయర్స్ ఆఫ్ సినిమా. చప్పట్లు కొట్టాలి ఇక్కడ. అది కాదు, ఇండస్ట్రీకి షష్టిపూర్తి. అది అలా పెట్టు, ఇండస్ట్రీ షష్టిపూర్తి. సో అలాగా జర్నీ స్టార్ట్ చేసి థర్డ్ మంత్ లో ఏ సినిమా? భార్య. భార్య ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. సావిత్రమ్మ గారు నన్ను చూడడానికి వచ్చారు ఇంటికి. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. సో అందరు పిల్లలు పుట్టినప్పుడు చూడడానికి వచ్చేటట్టు నన్ను చూడడానికి థర్డ్ మంత్ వచ్చి, కోఇన్సిడెంట్లీ నెక్స్ట్ డే రాజుబాబు గారు ఒక పాట పాడతారు, దానికి ఒక బాబు కావాలి వాళ్ళకి. సావిత్రమ్మ గారు వచ్చారు, ఎంఎస్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఇలాగ నువ్వు బాబు కావాలన్నావు కదా, నా ఫ్రెండ్ కూతురు, కొడుకుగా ఎలాగో పాపకి డ్రెస్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అని చెప్తే ఉయ్యాలతో పాటు తీసుకెళ్లారు ఆ సినిమాకి. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత డైలాగ్ మన అరంగేట్రం అని కే బాలచంద్ర గారు. కే బాలచంద్ర సినిమా తమిళ, తమిళ్ తెలుగు అన్ని ఉంది. జయసుధక్క కమల్ అందరు చిన్న వేషాలు, అందులో చాలా మంది ఉన్నారు. చాలా సీన్ హీరో హీరోయిన్స్ అందరూ అందులో సిస్టర్స్ లాగా. అందులో హీరోయిన్ ప్రమీళ గారు. ఓకే, ఫస్ట్ హీరోయిన్ శుభలేఖ విశ్వనాథ్ గారు. శుభలేఖ సుధాకర్ గారు. అవును. తర్వాత హీరోయిన్ గా ఒక 50 ఫిల్మ్స్ చేసుంటావు? 76 ఫిల్మ్స్ చేశాను తెలుగులో మాత్రం. కన్నడలో 18 చేశాను, మలయాళం 36 చేశాను, హిందీ ఒక్కటి చేశాను. ఆ హిందీ అస్సలు ఆడలేదు, ఎవరు చూసేవాళ్ళు లేరనమాట. అలాగే కన్నడ తెలుగు తమిళ్ మలయాళం చేశాను. సో ఇప్పుడు కార్తికేయ 2 పాన్ ఇండియా మూవీ, అక్కడ మదర్ అయిపోయావు. సో అక్కడి నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? వాళ్ళు చాలా ఇప్పుడు మాజీ తులసిజీ మాజీ అని అసలు ప్రెస్కి జనానికి చాలా నచ్చేసి ఇప్పుడు 3 ఫిల్మ్స్ ఈ కార్తికేయ 2 వల్ల, అది అక్కడ హిట్ అవడం వల్ల 3 సినిమాలు సైన్ చేశాను.